హాయ్, దిస్ ఈజ్ రోజా, వెల్కమ్ టు ఎన్టీవీ. మొన్న పెళ్లి చూపులకు వెళ్ళొచ్చిన అబ్బాయి ఏం చేస్తాడా అని అందరం అనుకుంటాం. ఏం చేస్తాడండి? నార్మల్గా అయితే పెళ్లి చేసుకుంటాడు, కానీ ఏంటో సడన్గా ఏమైందో తెలియదు కానీ బాబా అవతారం ఎత్తాడు. బాబా అవతారంతో పూజా జవేరితో మన ముందుకు రాబోతున్నాడు దేవరకొండ విజయ్. మరి ఆ కథ ఏంటి, అవన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం ఎన్టీవీలో వాళ్ళిద్దరు ఉన్నారు. హాయ్, ఏంటి ద్వారకాతో కొత్తగా కనిపిస్తున్నాడు దేవరకొండ విజయ్? తట్టుకోలేక కొంచెం స్పిరిచువాలిటీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. ఓకే, సో కొంచెం అట్లా మెడిటేషన్ యోగా చేద్దామని అలా ద్వారకా సినిమాతో వస్తున్నాం. దొంగ బాబా కదా? అవును, సిన్సియర్ బాబా అనే బాబా కాదు, పీపుల్ మిస్టేక్ మీ, నేను ఎప్పుడు బాబా అని చెప్పుకోను సినిమాలో. పీపుల్ మిస్టేక్ అంటే కలరింగ్ ఇస్తారు, అంటే జనాలు అట్లా నాకు ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తే ఏదో బాగుంది కదా అని కంటిన్యూ అయిపోతా. As in, it was a very interesting script. నేను యాక్చువల్లీ స్క్రిప్ట్ పెళ్లి చూపులు రిలీజ్ కాకముందే విన్నా. దిస్ వాజ్ యాక్చువల్లీ సపోజ్ టు గో టు ఫ్లోర్స్ బిఫోర్ పెళ్లి చూపులు ఇట్ సెల్ఫ్, బట్ ద స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ వాజ్ వెరీ బిగ్. నేను స్క్రిప్ట్ వినగానే నేను రెడీ ఉండే, ఐ వాజ్ లైక్ ఐ రియలీ వాంటెడ్ ఇట్. వీళ్ళు నా ఎవడే సుబ్రహ్మణ్యం చూసి డైరెక్టర్ గారికి పర్ఫార్మెన్స్ నచ్చి నన్ను పిలిపించుకొని చెప్పిన స్క్రిప్ట్ ఇది. సో ఐ రియలీ లైక్ డిట్. బట్ వాళ్ళు ఇప్పుడే ఇంత యంగ్ అబ్బాయితో ఇంత, ఇట్స్ అ బిగ్ ఫిల్మ్, ద కాస్ట్ ఇస్ బిగ్, the story span chaala large scale, technicians super good, RB Chaudhary gar was producing, so he wanted big technicians to come. So monetary risk, how can we do it in a lesser budget ide ankoni final ga ee budget lane edam, they took a risk on me and I'm so happy that pelli chuppulu vachi inta pedda success ayindi. So for them also, naa meeda risk chesinanduku I feel really happy that I proved them right. Simultaneous ga shoot chestunnara? నాకు సైమల్టేనియస్ గా చేయడం ఇష్టం లేదు. సో ఐ ఫినిష్డ్ ఆఫ్ పెళ్లి చూపులు క్విక్లీ, అదో 35 డేస్ ఉండే, అది లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో అయిపోయింది షూట్. డిసెంబర్ లో అది కాగానే జనవరి ఎండ్ వరకు వి స్టార్టెడ్. యాక్చువల్లీ మేము రెడీ ఉండే, మాకు హీరోయిన్ దొరకట్లేదు అనమాట. వి వర్ ఫైండింగ్ ఇట్ రియలీ హార్డ్ టు ఫైండ్ అ గర్ల్. సో బట్ నేను నా, ఐ వాజ్ లైక్ లెట్ స్టార్ట్ సార్, లెట్ స్టార్ట్ క్విక్లీ అని. దెన్ వి స్టార్టెడ్ షూట్ వైల్ ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ షూట్ లో షూట్ చేస్తూ ఫోటోలు ఎత్తుకుతున్నాం అనమాట. గ్యాప్లు వస్తాయి కదా మధ్యలో, సార్ ఈ అమ్మాయి, ఈ అమ్మాయి, విజయ్ విజయ్ డైరెక్టర్ వచ్చి, విజయ్ వాట్ డూ థింక్ ఆఫ్ దిస్ హీరోయిన్ అని అట్లా చూసుకుంటూ, ఒక నాతో ఒక బాహుబలిలో కళాకేయ ప్రభాకర్, తెలుసు ప్రభాకర్ అన్న ఈజ్ యాక్టింగ్ ఇన్ ద ఫిల్మ్. సో హీ షోడ్ మీ ఇట్లా సినిమా చేస్తున్న రైట్ రైట్ అని, దాంట్లో అమ్మాయి ఇట్స్ వెరీ స్వీట్ గర్ల్ మంచిగా చేస్తుంది అంటే, వి షోడ్, దే కాల్డ్ హర్, దే సా సమ్ ఆఫ్ హర్ యాడ్స్ అండ్ స్టఫ్, అండ్ దెన్ we started shooting. So ventane vallu right right chepparu, right right annaru, we went to shoot. But the thing is, when I heard the script, I was like, ee cinema pakka, this is a film that I want to do and I want to be a part of. Chaala funny unde, chaala entertaining undindi, and director koncham philosophical manchi, he doesn't believe in God as a person, but he doesn't say there is no God. The film is about, is there, is it right, right wrong anetri gaadu, but very entertaining way lo there is something he wanted to convey, which he did. So I really enjoyed aina cheppina narration appudu, I really enjoyed, I liked him as a person. Asalu okka maatlo cheppalante em cheptav Vijay deen gurinchi movie, asalu what type of movie idi ante? See, ee kathani we could have made it in a very very dark, interesting, very realistic way kuda teeskelpo, there was a chance to do that also. బట్ దే వాంటెడ్ దట్ ఈ కథ ఇప్పుడు మన సొసైటీలో మన అందరికీ, వీఆర్ ఆల్ రిలీజియస్, వీ ఆల్ బిలీవ్ ఇన్ పీపుల్, ఏమన్నా సినిమాలు హిట్ కాకపోతే పీపుల్ ప్రేయరే నెక్స్ట్ సినిమా మంచి కావాలి, ముహూర్తాలు, ఆల్ ఆఫ్ అస్ బిలీవ్ ఇన్ దిస్. అందరికీ బాబాల మీద, నాట్ డైరెక్ట్లీ గాడ్ బట్ ఎవరో వాళ్ళ ఫ్యామిలీ బాబా, వీళ్ళు ఆస్ట్రాలజీ ఎవరైనా మన ఫ్యామిలీలు ఉంటే చూపించుకుంటాం. సో మన కల్చర్లోనే బాబాలు, దొంగ బాబాలు, మన బిలీఫ్ని అడ్వాంటేజ్ తీసుకొని దొంగ బాబాలు కూడా ఉన్నారు. So this is something that all of us understand and relate to. So our setup lo the director wanted to talk about people, about people's behavior, people's attitude. He created one world called idantha Dwarakane apartment lo jarugutundi. So it's symbolic, ee world lane manchu untundi, chedu untundi, love is there, fun is there, villains are there, everything is happening in this world. But he, my director won't talk about is money God or is love God or is God God or is just being honest God. So multiple things he was trying to convey subtly. So very interesting way he said it. So I'm excited. నా పేరు కృష్ణానంద అని భక్తులు పెడతారు. నేను కృష్ణానంద స్వామిని అని ఏమన్నాను, నేను ఒకసారి నిద్రపోయి లేవగానే అందరు నన్ను కృష్ణానంద స్వామి అని పిలుస్తుంటారు.
అట్లా పేరు స్టిక్ అయిపోయింది. ఓకే, ఇతను పెళ్లి చూపులతో ఎంత స్టార్డమ్ ని సంపాదించుకున్నారో తెలుసు. ఆ మూవీ చూసారా మీరు? లేదు, ఇంకా లేదు. ఐ ఎమ్ నాట్ పుట్ అప్ ఇన్ హైదరాబాద్, సో వెన్ ఇట్ రిలీజ్ అండ్ ఐ థింక్ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్ బట్ దెన్ వెన్ ఐ కమ్ ఐ జస్ట్ కీప్ ఆన్ వర్కింగ్. సో బాంబేలో కూడా రిలీజ్ అయింది. అవునా? ఎప్పుడు? ఢిల్లీలో కూడా రిలీజ్ అయింది, పూణెలో కూడా రిలీజ్. అయ్యో ఇప్పుడు పాపం అమ్మాయి చూడవచ్చు కదా దాని ఏం చేస్తాం. ఇప్పుడు తీసుకెళ్ళి మరి చూపించేలా ఉన్నాడు ఇంకా. ఓన్లీ ద సాంగ్స్ వర్ లెఫ్ట్. వాంటెడ్ టు గో. అప్పుడు షీ ఆస్క్డ్ మీ, బట్ దెన్ సాంగ్ షూట్స్ ఉన్నాయి, పెళ్లి చూపులు, ప్రమోషన్స్. ఐ వాస్ నాట్ దేర్ ఫర్ ద రిలీజ్. విజయ్, మీ ఫస్ట్ మూవీ కూడా హీరోయిన్ ఎవరు కావాలి ఆ సెలెక్షన్స్ లో ఉన్నారా మీరు? ఏ మూవీకి? పెళ్లి చూపులకి. పెళ్లి చూపులకి నాకంటే ముందు రితు, దే వాంటెడ్ రితు. ఓకే. ఎందుకంటే ఆ డైరెక్టర్ రితు ఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ బిఫోర్, సో వెన్ హీ రోట్ ఓన్లీ హీ న్యూ హీ వాంటెడ్ రితు. వేరే యాక్టర్స్ దగ్గర ఉండింది పెళ్లి చూపులు స్క్రిప్ట్, బట్ వాస్ నాట్ గోయింగ్ త్రూ. అప్పుడు నా ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ అయ్యి అరే దిస్ గైస్ పర్ఫెక్ట్ అని నా దగ్గర. సో దాంట్లో నాకు తర్వాత వచ్చింది స్క్రిప్ట్, సో ఆ షెడ్యూల్ ఎఫెక్ట్ అవుతాయని ఆ టెన్షన్ లో నేను కూడా ఫేస్బుక్. నేను అనుకుంటున్నాను పెళ్లి చూపులకు వచ్చిన సక్సెస్ తో హీరోయిన్ సెలక్షన్ కూడా ప్యూర్ డెస్పరేషన్. అమ్మా తొందరగా నా షూట్ అయిపోద్ది అనే డెస్పరేషన్ లో చేసే పని. కానీ అదర్వైజ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ నో బెస్ట్ మ్యాన్. లైక్ ఈ పిల్గాడు మంచి తెలంగాణ మాట్లాడుతున్నాడు కదా, అర్థమవుతుందా మామూలుగా? His language is in fact very easy to understand than some people talking in proper Telugu. If they talk very fast, I don't understand. Then I'll be like taking 2 minutes and then I'll be like, okay. So, ela undi tana performance? Performance gurinchi, I should not be talking, everybody knows. Especially as Baba. As Baba, I think he's a very natural actor and I should not be talking because everybody knows because about you have it. Done 4-5 films. This is your fifth film. You're a senior to him. Oh, please. Talking about fame, he is senior to me. Yes. 2 films and he is gone. Yes, I also agree. Heights. So, yeah, everybody knows he's a natural actor and he's very hard worker. We are so good friends, but I don't remember being on set. We used to just chill around or something. He's always in his character, always doing something. He's reading his script or something. He'll do something. He'll be in his world. And once the he's in front of the camera, that's it. He'll forget everything. He'll just be in his character. So, my director Gurinchi. MSR garu, naku first when I got a call from the office, they said, ఒక చాలా మంచి స్క్రిప్ట్, పెద్ద ప్రొడక్షన్, సమ్ ఏడీ విల్ కాల్, నార్మల్లీ డైరెక్టర్స్ యూజువల్లీ డోంట్ కాల్. సో చాలా మంచి, చాలా సీనియర్ రైటరు, కలవండి ఇది అంటే సీనియర్ రైటర్ సీనియర్ రైటర్ అని ఎంఫసైజ్ చేస్తున్నారు, సో దట్ వీల్ బీ అట్రాక్టెడ్ టు ద స్క్రిప్ట్ సీనియర్ అని. నాకు ఎట్లా అనిపించింది అంటే ఏదో పెద్ద ముసలాయన ఉంటాడేమో, మళ్ళీ వెళ్ళి ఈ ముసలితో ఎక్కడ పని చేస్తాం మనం, వాళ్ళ జనరేషన్ గ్యాప్ ఉంటుంది కదా అని అనుకున్నా. ఫైనల్గా ఆఫీస్కి వెళ్తే ఫుల్ యంగ్ మంచి, ఫుల్ ఫిట్ ఉన్నాడు మంచి. అయితే నేను సార్ నేను సీనియర్ రైటర్ సీనియర్ అంటే ముసలాయన అని భయపడి రాలేదు సార్ నేను రోజులు, ఇట్లా నార్మల్గా చెప్పొచ్చు కదా అని. దెన్ హీ ఆల్సో జస్ట్ లాఫ్డ్, లైక్ హీస్ నాట్ అ వెరీ స్పోకెన్, డజంట్ స్పీక్ మచ్. కానీ డైరెక్ట్లీ సాట్ మీ డౌన్, కొంచెం నా నీ గురించి చెప్పు ఎలా వచ్చావు అని చెప్పి, దెన్ హీ సెడ్ సీ అని ఒక చిన్న షార్ట్ స్టోరీ చెప్పారు నాకు, ఎందుకో దిస్ ఇస్ సంథింగ్ ఐ రోట్ వన్స్ అపాన్ అ టైమ్ అని. ఐ రియలీ లైక్డ్ he's a smart guy, he reads a lot, so he's a smart guy, really liked his mentality. So like in a intelligent cinema isthadu, ee brainless cinema digadu, I like that. Yeah, so I was like, okay, I feel safe, I want to listen to your script. Next day script chepparu. One more thing I realized over our journey was that, you know, since 17 years he's been in the industry and chinna voice lo vachesaru, he's not gone back to his village. And he told me one night after after a dinner that we had, open up అయిపోయి MSR గారు, నేను ద ఓన్లీ థింగ్ ఐ లైక్ విజయ్ ఇస్ సినిమా రికగ్నిషన్. అంటే సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో ఫ్రైడే రోజు పీపుల్ డిసైడ్ చేస్తారు, కానీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం తీసిండ్రా ఏం రాసిండ్రా అనుకోవాలి. దట్ ఈస్ మై ఓన్లీ గోల్ విజయ్. అండ్ హీ హాజన్ గాన్ టు హిస్ హోమ్ టౌన్ సో ఫార్, సో ఐఎమ్ హోపింగ్ దట్ విత్ దిస్ ఫిల్మ్ he gets his recognition and his passion, everything is solved and he goes back to his hometown.
సో అంత ఫైర్ ఉంది అతను. యా, సో మీరు ఎంఎస్ఆర్ గారిని వాళ్ళ ఊరికి వెళ్ళాలని మీకు కోరిక ఉంటే తప్పకుండా సినిమా చూసి పెద్ద హిట్ చేయండి. ఇంకొకటి ఏంటి అంటే, మీకు ఎవరైనా స్క్రిప్ట్ చెప్పాలి, ఈ డైరెక్టర్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ముందు వాట్సాప్ లో వాళ్ళ పిక్ పంపిస్తే చూసి ఏజో కన్ఫర్మ్ చేసుకొని వెళ్తారు ఇక్కడ నుంచి కదా. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ యంగర్ జనరేషన్, ఎందుకంటే నాకంత మెచ్యూరిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఐ డోంట్ థింక్ ఐ విల్ అండర్స్టాండ్ దేర్ సెన్సిబిలిటీస్ బికాస్ ఐఎమ్ లైక్ అ కిడ్, ఇట్స్ ఈజియర్ టు వర్క్ విత్ పీపుల్ మై ఏజ్. నన్ను భరించగలుగుతారు పెద్దోళ్ళు అయితే. చూడాలి ఎప్పుడు రాజమౌళి గారి వర్కింగ్ స్టైల్ నాకు తెలియదు. ఎప్పుడు రెండు హీ కేమ్ ఫర్ మై ఎవడే సుబ్రహ్మణ్యం ఆడియో లాంచ్ యాక్చువల్లీ ఐ జస్ట్ షుక్ హిస్ హ్యాండ్ లైక్ దట్ హీ జస్ట్ సెడ్ ఓకే గుడ్ లక్ అండ్ వెంట్. సో ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు పర్సనల్ ఇంటరాక్షన్ లేదు. సో బట్ ఐ థింక్ హీస్ వెరీ, ఐ థింక్ రాజమౌళి గారు ఇస్ వెరీ లైక్ అ కిడ్ ఇన్ హిస్ హెడ్. ఓన్లీ దే కెన్ ఇమాజిన్ చిన్నపిల్లలకి ఎట్లాంటి ఈగల్ని హీరో సినిమా దిద్దామని. ఇంత మ్యాగ్నానిమస్ క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది, మైండ్ విల్ కీప్ రన్నింగ్ అరౌండ్. సో మేబీ హీ హాజ్ అ వెరీ కిడ్స్ మెంటాలిటీ, దట్స్ వై సో మచ్ క్రియేటివిటీ కమ్స్. రాజమౌళిని ఈ రకంగా డిఫైన్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు నాకు మీరు తప్ప? ఇప్పుడే మీతో మాట్లాడుతుంటే నాకు అనిపించింది, అవును మేబీ ఇస్ యాక్చువల్లీ అ కిడ్ విత్ అ బిగ్ బియర్డ్. Yes. ఓకే పూజ, ఇతను ఎలా ఉంటాడు సెట్ లో? ఇలాగే ఫన్ ఇలాగే ఉంటారా? నేను పెద్ద మాట్లాడాను అనుకుంటా. యా, హీ డజంట్ టాక్ మచ్ అండ్ అదర్వైజ్ హీస్ ఫనీ, ఫన్ పర్సన్ టు బీ అరౌండ్, బట్ ఐ డోంట్ థింక్ సో హీ టాక్స్ మచ్. He, and if he talks, his talks are something different only out of the world. Yela? For example? Yeah. I mean, whatever we are talking, it will be something what we have not even imagined. So, he has his own, this thing, he has his own world. And he, our thinking and his thinking are, I think it's way too different. నాకు విచిత్రమైన ఆలోచనలు ఉంటాయి. Especially for me, like I am a very girly person, and I thought like first when we met, I thought he'll be like the normal guys and you know all that. But when we started interacting and all that, I found altogether another person in him. So good. MSR working style. Very nice. So he's one philosopher again. Very different, out of the world. Like him. That's why probably they got along so well. Certain Muchunda can talk to him. Yeah, like, because even his talks are very different, out of the world. Like he said, even to me, he said that, you know, don't worry about anything. Once you get recognition, that's it. That is what is required. And always work for satisfaction. That's what he told me. And again, a fit guy. He used to always tell me, what time do you go to gym? How much do you work out? So yeah, he is kind of a person, he takes care of all that also, because he himself, you know, has done all that. So yeah, and working with him was very comfortable. కొత్తలోనే సక్సెస్ టేస్ట్ చేసిన వ్యక్తి ఎవరు అని అంటే అది విజయ్ దేవరకొండ. అండ్ ఈ మూవీ సక్సెస్ అనేది ఇంకా మీ ఇద్దరికి కూడా చాలా అవసరం. అండ్ పూజ అండ్ యువర్ ఎంఎస్ఆర్ డైరెక్టర్ కూడాను, ఆయన వాళ్ళ ఊరు వెళ్ళాలి, దీనికి కావాల్సినంత రికగ్నిషన్ రావాలి. ఐ షుడ్ లీవ్ మై ఊర్ అండ్ కమ్ హియర్. అక్కడ మీరు వదిలేయాలి, ఈయన ఊరు వెళ్ళాలి. కరెక్ట్. సో మీరు చేసిన 4 మూవీస్ తో రాని గుర్తింపు ఈ మూవీతో ఖచ్చితంగా వస్తుందనే కాన్ఫిడెన్స్ ఉందా? కైండ్ ఆఫ్ యా, దిస్ ఇస్ లైక్ అ చేంజ్ ఓవర్ ఫర్ మీ కంప్లీట్లీ. సాయి కార్తిక్ మ్యూజిక్. సాయి హి గేవ్ సమ్ రియలీ నైస్ ట్రాక్స్. సంథింగ్ ఐ రియలీ లైక్ అబౌట్ హిస్ మ్యూజిక్ ఇస్ ఆయన హి మేక్ ష్యూర్ దట్ లిరిక్స్ కూడా మాకు అర్థమయ్యే లిరిక్స్. నాకు లిరిక్స్ చాలా కష్టమైతే, అంటే చిన్నప్పుడు నాకు ఎప్పుడు లిరిక్స్ అనేటివి యాక్చువల్ పదాలు ఉంటాయని నాకు తెలియదు, ఏవో సౌండ్లు చేస్తారు అనుకున్నాను మ్యూజిక్తో. నాకు యాక్చువల్లీ మీరు కూడా అలానే అనుకున్నారు కదా, అందరం అలానే అనుకున్నాం అనుకున్నా. నాకు కొంచెం లేట్గా రియలైజ్ అయినా వీళ్ళు యాక్చువల్లీ దేని గురించో వాడుతున్నారు అని లేట్గా రియలైజ్ అయినా. సో లక్కీలీ ఇప్పుడు నేను ఈ సినిమాలో లిప్ సింక్ సాంగ్ చేయాల్సి వచ్చింది. సో ఆల్రెడీ డ్యాన్స్ చేయడమే అదొక ఫీట్, మన డ్యాన్స్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేయాలి ఏమని చూసుకుంటూ ఇట్లా ఎక్స్ప్రెస్ చేయాలి, దాంతో పాటు లిరిక్స్ గుర్తుండాలి, ఇంక ఎక్కడైతుంది అనుకున్నా. బట్ లక్కీలీ లిరిక్స్ చాలా సింపుల్ ఇచ్చి, వెరీ లిరిక్స్ దట్ ఐ అండర్స్టూడ్ అకార్డింగ్ టు సిచ్యువేషన్ వాట్ ఈస్ సేయింగ్. సో ఐ రియలీ ఎంజాయిడ్
doing it, and I did two like massive dance numbers. Nice. So the music was so much fun. Actually నేను ఫస్ట్ టెన్షన్ పడ్డా, ఎక్కడ డాన్సులు ఇదంతా ఎందుకు పోయి, సినిమాలలో డాన్సులు ఎందుకు ఉంటాయి, మనం లైఫ్ లో డాన్స్ చేస్తామా ఏమన్నా, అంటే ఇప్పుడు మీ ఐ మ్యారీడ్ మీ హస్బెండ్ ని చూడంగానే సాంగ్ అండ్ డాన్స్ డ్యూయట్ చేసుకుంటారా మీరిద్దరు? అలా కాదు, ఏదో స్కూల్ ఫంక్షన్స్ లో, బయట జీవితంలో ఒక అమ్మాయిని చూడంగానే చేస్తుంటే ఎంత మజా వచ్చిందంటే లైఫ్ లో ఎందుకు చేయం బా ఇది, అంటే నిజంగా ఇప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఎవరైనా చూస్తే డాన్స్ అనిపిస్తుంది, ఓ పాట పాడేసి డాన్స్ చేస్తే. నేను పూజా పాట పాడనా, పూజా నాకు పాడిన పాట ఏదో ఒకటి మీరు వచ్చేప్పుడు హమ్ చేసుకుంటూ వచ్చినప్పుడే అనుకున్నాను నేను. నేను చాలా బ్యాడ్ సింగర్ బట్ స్టిల్ సింగర్, సింగరే నాకు డ్రీమ్, సింగర్ అవుదామని. నేను ఎప్పుడైనా యాక్టింగ్ వదిలేస్తే, యా ఐ వాంట్ టు బికమ్ ఎ రాక్ స్టార్. యా ఐ వాంటెడ్, చిన్నప్పుడు బస్ కండక్టర్ అవ్వాలని చాలా ఉండే, పెద్దగా రజనీకాంత్ కాదు ఎందుకో డ్రైవింగ్ ఇట్లా టికెట్లు అమ్మడం మంచిగా మంచిగా అనిపిస్తుండే, అది అవుదాం అనుకుంటున్నాను. ఇంకాసేపు మాట్లాడితే విజయ్లో ఇంకెలాంటి బయటకు వస్తాయో. సో ఇప్పుడు నా నెక్స్ట్ గోల్ ఇన్ లైఫ్ సింగింగ్ కాబట్టి, బస్ కండక్టర్ ఎలాగూ అవ్వలేదు కాబట్టి అట్లీస్ట్ ఈ కోరిక తీర్చుకుంటా మీ షో మీద. ఎంత చిత్రం కదా ఒక చూపుకి ఓడిపోయా, ఎంత ఘోరం కదా ఒక నవ్వుకి పడిపోయా, కరెక్ట్ తప్పని తప్పుకుపోయే వేరే దారి. మిగతా కాస్టింగ్ కలదాం. ప్రకాష్ రాజ్ గారు కనిపిస్తున్నారు, పృథ్వీ గారు ఉన్నారు, అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఏంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అంటే వీళ్ళు నాకు కథ చెప్పేటప్పుడే డైరెక్టర్ ఇట్లా, ఇప్పుడు పృథ్వీ వచ్చి ఈ డైలాగ్ చెప్తారు, ప్రకాష్ రాజ్ వచ్చి డైలాగ్ చెప్తారంటే నేను, అంటే నిజంగా వీళ్ళందరినీ పెట్టుకుంటారా మీరు అన్నట్టు నా తల్లి అనుకుంటున్నా, ఏదో నాకు చెప్పడానికి ఇట్లా చెప్తుందేమో అని. సో స్క్రిప్ట్ అయ్యాక మీరు ఇలా చెప్పారు కదా, వాళ్ళందరే ప్లే చేస్తారా ఈ రోల్స్ అంటే, అవునవును అన్నారు. దాని వాజ్ లైక్ వావ్, ఎందుకంటే దిస్ వాజ్ ఆల్ బిఫోర్ పెళ్లి చూపులు, అండ్ ఆల్సో వాజ్ లైక్ I'm going to act with all these actors and it's going to reach more people when you have faces like that. All these anukuntam gaani they actually matter a lot. So nijanga ante nen superb anukuna. Finally Prithvi gar tho chaala scenes, my major portion of scenes other than Pooja and na two friends Sudarshan and Naveen kaakunda, most scenes Prabhakar annato and Prithvi gar tho unnai. So it was really fun working with both of them. Prabhakar annemo nan gottale na first fight scene anamata, maaku the first day of us to shooting is a fight scene. Naku actor ainappudu nunchi edanna full out and out action cinema cheyalamba, full itla action cinema cheyalan chaala korika. Aa roju enduko starting itla Prabhakar itla naku mundu nilabaddadu, nenu itla nilabadda, ఫైట్ మాస్టర్ వచ్చి మాకు చెప్పారు మొత్తం ఇలా ఇలా అని. ప్రభాకర్ ఫుల్ ఇట్లా పొజిషన్లో ఉన్నాడు అండ్ మూడ్లోకి రావడానికి ప్రభాకర్ అని అట్లా అంటుండే, నేనేమో నాకు మొత్తం మర్యాద రామన్న, బాహుబలి ఇవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట, గుర్తొస్తుంది. నేను ఊరికే ఇట్లా నాకు నవ్వు వస్తుంది, ఇట్లా కంట్రోల్ చేస్తున్నా. ఆయన మూడ్లోకి రావడానికి చూసుకుంటే నేనేమో నవ్వుతున్నా, ఎందుకు నవ్వుతున్నావు బ్రదర్ అని అడిగి, అంటే అదే అన్న మిమ్మల్ని సినిమాలలో చూసుకుంటూ వచ్చినా సడన్ గా మీరు నా ముందర నిలబడి ఉంటే మిమ్మల్ని, అసలు మిమ్మల్ని కొట్టడం ఏంది, మీరు కొడితే చచ్చిపోతా నేను, ఎంత ఉంటాడు 6'4" ఉంటాడు, ఇంత పెద్దగా ఉంటాడు. దీనిలో ఒక డైలాగ్ కూడా వినపడుతూ ఉంది కదా, ఏ పురాణంలో ఉంది సార్ మనిషికి కరెంట్ షాక్ ఇచ్చి చంపేయచ్చని, అదేదో ఒక డిఫరెంట్ మాడ్యులేషన్ తో చెప్పారు, అంటే సేమ్ లైక్ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు దాన్ని కొంచెం ఇది చేసి చెప్పారు. యా అంటే ఈ టోటల్ మూవీలో వి ట్రైడ్ కొంచెం డిఫరెంట్ స్లాంగ్, అంటే మరీ పూర్తి శ్రీకాకుళం టైప్ ఇట్లా కూడా కాదు, కానీ ఒక కొంచెం న్యూట్రల్ స్లాంగ్ ట్రై చేసాము. బికాస్ ద డైరెక్టర్ వాంటెడ్ ద ఎంటైర్, అంటే ఈ ఏరియాకి ఈ ఏరియాకి సంబంధించింది కాక, అలా పీపుల్ అనుకోకూడదు, జస్ట్ ఎక్కడైనా జరగవచ్చు ఇలాంటి కథ అని చెప్పేసి ఆశ్మి ఆ అదంతా ఓవర్ యాక్షన్ చేస్తున్నాం అనమాట. ఆ సీన్ మీరు మొత్తం సీన్ చూస్తే ఫుల్ నేను మా ఫ్రెండ్స్ కలిసి డ్రామా చేస్తుంటాం, దేనికో
పట్టుకుంటారు మమ్మల్ని తప్పించుకోవడానికి డ్రామా అనమాట. సో దట్ డైలాగ్ ఇస్ లైక్ అప్పుడేంటి మీ కరెంట్ షాక్ పెడతారా వాళ్ళు, పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారా పట్టుకునే వాళ్ళు? మేమేవో కథలు చెప్తుంటే కరెంట్ షాక్ ఇవ్వండి వీళ్ళకి అని భయపడి బెదిరిస్తుంటే అటు ఇటు అన్ని అటెంప్ట్లు చేసి ఏదో డ్రామాలు చేస్తుంటాం. ఇట్స్ వన్ ఆఫ్ ద స్టార్టింగ్ సీన్స్, దట్ వాజ్ ద ఫస్ట్ డే ఆఫ్ షూట్ యాక్చువల్లీ. ఏ పురాణాలు ఉంది సార్ మంచి కరెంట్ షాక్ ఇచ్చి చంపొచ్చని అయిపోయింది, పెద్ద డైలాగ్ ఉంది ట్రైలర్ లో. ఈ ట్రైలర్ లో చూస్తే లెప్పకేస్తుంది ఎందుకు ఏంటి ఇంకా ఎన్ని ఉంటాయి సినిమా చూడాలి అని కమర్షియల్ హీరో మాట్లాడు దానికి ఆన్సర్ రాక ఏ హీరో ఇది చెప్పినా ఏం ఆన్సర్ చెప్పాలో తెలియక అంటారు అనుకుంటా. దానికి సినిమా చూడాల్సిందే, ఇప్పుడు దీనికి ఏం ఆన్సర్ చెప్పాలి రా బాబు అని ఆలోచించలేక చెప్పారు. డెఫినెట్ గా సినిమా చూస్తాము. సో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? సో చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము మేము కూడా. అండ్ ఇన్ అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.